भगवद्गीता श्लोकम न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भवितावान भूयः अजो नित्यः शाश्वतोयं पुराणो न हान्यते हन्यमाने शरीरे। శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు, అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు, ఎప్పుడు ఒకలాగే ఉండేది. నాశనం లేనిది, సనాతనమైనది, అది చంపదు, చంపబడదు. దేహం నశించినా ఆత్మ నశించదు. ఇక ఈ యొక్క తాత్పర్యానికి వివరణ తెలుసుకుందాం. ఈ ఆత్మ అనేది, దేహి అనేది భూతకాలంలోనూ ఉంది, భవిష్యత్ కాలంలోనూ ఉంటుంది. ఇది ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చావదు. ఆత్మ అన్నది నిత్యం, శాశ్వతం, సనాతనం. సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మలమ్మనం. ఈ ముక్కు, ఈ నోరు, ఈ కళ్ళు, ఈ కాళ్ళు, ఈ చేతులు కాదు మనం. ఈ శరీరం చంపబడితే ఆత్మ చంపబడదు. ఈ దేహం నశిస్తే దేహి నశించదు. ఇదే మౌలికమైన జ్ఞానం, ఆత్మజ్ఞానం. శ్రీకృష్ణుల వారి ద్వారా ప్రసారమవుతున్న భగవద్గీతా సారం ఇది. మనం స్వానుభవం మీద తెలుసుకొని ఆత్మతత్వంలోనే ఉంటూ మనం ప్రాపంచిక వ్యవహారాలు నిర్వర్తించుకోవాలి. సదా ఆత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించుకోవాలి, మనం చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ భగవద్గీత యొక్క శ్లోకము. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను వీలైనప్పుడల్లా చదివి అలాగే వింటూ ఉంటే మన జీవితంలో ఎన్నో సమస్యలకు, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మనకు ఒక ఎన్సైక్లోపీడియా లాగా అన్నిటికీ అందులోనే మనకు సమాధానం దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత విని మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఆనందం ఛానల్. థ్యాంక్ యూ.